సార్ మూవీ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా బాగుంది, బాగుంది అంటే బాగుంది అంతే, బ్రహ్మాండంగా ఉందని కాదు. ఎట్ ద సేమ్ టైం ఇదేదో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది, ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది అని కూడా చెప్పాం. ఎందుకంటే మనం సినిమా ట్రైలర్ చూస్తేనే చాలా విషయాలు అర్థమైపోతాయి. ఈ సినిమా ట్రైలర్లోనే మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు సినిమాలో ఏముండబోతుంది, ఏముంటుంది అని. అదే ఎగ్జాక్ట్గా ట్రైలర్లో ఏదైతే చూపించారో సినిమా మొత్తం అది ఒక్కటే ఉన్నది, ఇంకేమీ లేదు. అండ్ ఏమీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కావచ్చు, కొత్త కొత్తగా తెలియని విషయాలు కావచ్చు, అలాంటివి ఏమీ లేవు. 1990 నుంచి 2000 మధ్యలో ఎప్పుడైతే ఈ కార్పొరేట్ సంస్థలు గవర్నమెంట్ స్కూల్స్ని దాటి ఆధిపత్యం చెలాయించాయో ఆ టైంలో జరిగిన స్టోరీలాగా తీశారు. బాలు అనే ఒక మనిషి వీటన్నిటికీ ఎదురెళ్ళి ఎలా నిలబడ్డాడు అనేది కథ. ఎట్ ద సేమ్ టైం ఈ కథ ఇంతకుముందు ఎప్పుడూ చూడని కథ అంటే కాదు, ఇలాంటి సిమిలర్ స్ట్రక్చర్ మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. ధనుష్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్గా తెలుగులో చేస్తున్నారు, ఇది తెలుగులో తమిళ్లోనే రెండిట్లో బైలింగ్వల్గా చేస్తున్నారు అని చెప్పారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు అక్కడక్కడ కొన్ని చోట్ల క్లియర్గా తెలుస్తుంది ఇది తమిళ్లోనే చేసేసారు, తెలుగులో డబ్బింగ్ ఇచ్చుకున్నారని. ఎట్ ద సేమ్ టైం ధనుష్ గారు యాక్టింగ్కి పేరు పెట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన చాలా బాగా చేశారు. మన చుట్టుపక్కల ఉండే ఒక అబ్బాయి ఎలా ఉంటాడో అలాగే అలాంటి క్యారెక్టర్ ఆయన చేస్తారు కాబట్టి, అలాంటి క్యారెక్టర్ ఆయన ఇంకా ఎక్కువ ఆదరిస్తాం కాబట్టి. ఇదర్ విఐపి కావచ్చు, రీసెంట్గా వచ్చిన మారా కావచ్చు, ఇలాంటి మూవీస్ మనం చూస్తున్నంతసేపు ఆయన మనకు బాగా తెలిసిన వాళ్ళగా కనిపిస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం మనం మారి ఇలాంటి సినిమాలు మనం చూశాక, మారి కావచ్చు, త్రీ కావచ్చు, రాంజనా కావచ్చు, ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఆయన మీద మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఓకే ఈయన హై లెవెల్ టాప్ నాట్స్, ఇలాంటి పెర్ఫార్మెన్సెస్లు ఇస్తారు అలా ఇలా అని. కానీ ఈ మూవీ అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చేంత కథ అయితే కాదు, ఇది ఒక నార్మల్ మూవీ అండ్ ఫీల్ గుడ్ మూవీగానే ఇది కన్సిడర్ చేయబడుతుంది. మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూస్తే ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది అంతే. ఎందుకంటే మామూలుగా చాలా వరకు మనం ఈ మధ్యన అన్ని ఫైట్లు గీట్లు ఇలాంటి సినిమాలే చూస్తున్నాం కాబట్టి ఇది ఒక లైట్ హార్టెడ్ మూవీగానే తీసుకోగలవు. కొన్ని సీన్లు చాలా బాగా రాసుకున్నారు, ఎక్స్ట్రీమ్లీ డెప్త్ ఉన్న డైలాగ్స్ కావచ్చు, బాగా డ్రామాని ఎక్స్ట్రాక్ట్ చేసిన కొన్ని సీన్లు ఉన్నాయి, అలాంటి సీన్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు సినిమాలో ఫస్ట్ హాఫ్ మిడ్ ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ అన్నీ తీసుకుంటే స్టార్టింగ్ అంతా కామెడీ ట్రాకులతోని, హీరో ఇంట్రడక్షన్లతో కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో డైరెక్ట్గా ప్లాట్లోకి వెళ్ళిపోయారు. ఎట్ ద సేమ్ టైం విలన్ క్యారెక్టర్ వచ్చేసి ఆయన కార్పొరేట్ అంటే కార్పొరేట్ సంస్థల యజమాని లాగే చూపించారు, కానీ ఎక్స్ట్రీమ్ విలనిజం లాగా అలా అయితే ఏమీ లేదు. సో ఇట్స్ ఏ డీసెంట్ సముద్రగన్ గారి క్యారెక్టర్ కూడా. ఎట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఓకే ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ ఇదేదో మొత్తానికి హై ఇచ్చేస్తుంది సీట్లో నుంచి లేచిపోతాం అని కాకపోయినా ఓకే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపో అన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఎక్కువ డ్రామా కనెక్షన్ ఉంది. సో కొన్ని సీన్లు అయితే మళ్ళీ చెప్పినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఎండ్ వచ్చేసరికి ఓకే ఒక డీసెంట్ క్లైమాక్స్తో సినిమాని ఎండ్ చేశారు. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా బాగుంది, కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకుంటే కష్టం. ఎందుకంటే నేను ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ఒక లిమిట్లోనే ఉన్నాయి, ఓకే ట్రైలర్ ఎలా ఉంది కాబట్టి మూవీ కూడా మోస్ట్లీ ఇలాగే ఉంటుందని అనుకున్నట్టు సినిమా ఎలా అనుకున్నామో ట్రైలర్ ఎలా ఉందో సినిమా కూడా అలాగే ఉంది. సంయుక్త మెనన్ గారు ఆయన ఆవిడకి ఇచ్చిన రోల్లో బాగానే చేశారు, నాకు తెలిసి ఆవిడకి ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుంది టాలీవుడ్లో. అండ్ సముద్రగన్ గారు ఓకే ఆయన రోల్కి ఆయన పరిమితిగా చేశారు, ప్లస్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ చాలామంది ఇతర క్యాస్టింగ్ కూడా ఉన్నారు, ఓకే దే ఆర్ ఆల్సో డూయింగ్ డిడ్ గుడ్. ఆది పెనిశెట్టి గారు కావచ్చు ఇంకొక కమెడియన్, తమిళ కమెడియన్ ఒకరిని పెట్టారు, ఎందుకంటే బైలింగ్వల్ కాబట్టి ఒక తెలుగు ఒక తమిళ అని పెట్టుకున్నారు. సో ఆయన కూడా చాలా బాగా చేశారు ఆయనకి ఇచ్చిన రోల్లో. సో దట్స్ ఇట్ అండి ఇది. కానీ మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తానంటే ఓకే ఇట్స్ ఎ గుడ్ వాచ్, వన్ టైం వాచ్, ఫ్యామిలీతో వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు మీరు. ఓకేనండి, థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మళ్ళీ కలుద్దాం.